ప్రైజ్ ది లార్డ్. ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నానండి. అందరు బాగున్నారు కదా? దేవుని వాగ్దానము ద్వారా ఎంతగానో ధైర్యము చేత నింపబడుతున్నారు కదండి. ప్రతిరోజు ఈ ఉదయకాల సమయంలో కూడా అంతకంటే గొప్పగా దేవుడు మనల్ని ఆదరించబోతున్నారండి. ఆయన మనల్ని నడిపించబోతున్నారు. ధైర్యంగా ఉండండి. దేవుడి అద్భుతకరమైన మాటల ద్వారా ఈ రోజున ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు మనల్ని నడిపించబోతున్నారు. చాలా విషయాల్లో చాలామంది బాధపడుతూ ఉంటారండి. ఇంత నీతిగా ఉన్నా కానీ ఎందుకు నాకు ఈ బాధ, ఎందుకు నాకు ఈ పరిస్థితి, ఎందుకు నాకు ఈ స్థితి అని బాధపడుతున్నారు కదా. బాధపడకండి, ధైర్యముగా ఉండండి. దేవుడు ఒక అద్భుతకరమైన మాట చేత మనల్ని ధైర్యపరచిపోతున్నారు. సామెతల గ్రంథము 11:8 నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడును. ఆమెన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడును. అవునండి, నీతిగా బ్రతుకుతున్నా కానీ అనేకమైన విషయాల్లో నిందలు, అవమానాలు కదండి. పరిస్థితులు ఎలా ఉంటాయంటే ఒంటరి స్థితిని తీసుకొని వస్తూ ఉంటాయి. చాలామంది నీతిగా ఉంటున్నాము కాబట్టే మనల్ని వెలివేస్తూ ఉంటారు. నీతిగా ఉంటున్నాము కాబట్టే మనల్ని ప్రతి విషయంలో కృంగదీస్తూ ఉంటారు. అమ్మో, వీరు నీతిమంతులు, వీరిని ఎలా అయినా కిందకి త్రోసేయాలి, లేకపోతే వీరిని అవమానపరచాలి, మనము మనది మనం చూపించుకోవాలి, ఎక్కడ మనం అవమానపరచబడతామని చాలాసార్లు ఎదుటివారి నీతిగా ఉన్నవారిని కృంగదీస్తూ ఉంటాం కదండి. చూడండి, భయపడకండి, బాధపడకండి. నీతిమంతులు బాధ నుండి విడిపించబడతారు, తప్పించబడతారు. దేవుడు అద్భుతకరమైన వాగ్దానం చేస్తున్నారు. దేవుని మాటలు శక్తి కలవే గలవి కదండి. దేవుడు మాట్లాడితే అద్భుతం అండి. ఆ అద్భుతకరమైన మాటల చేత మనం నింపబడితే మన జీవితాలు ఇంకా మహా గొప్ప అద్భుతంగా ఉంటాయి. ధైర్యంగా ఉండండి. ఏ విషయంలో, ఏ స్థితిలో, ఏ పనులలో మీరు బాధపడుతున్నా దేవుడు అద్భుతము చేయబోతున్నారు, బాధల నుండి తప్పించబోతున్నారు. బిజినెస్లో కావచ్చు, ఆఫీస్లో కావచ్చు, ఇంటి సమస్యల్లో కావచ్చు, లేకపోతే మరి మీరు అనుకున్న విషయాలలో జరగకుండా మరి ఎదుటి ఉన్న శత్రువాలు మిమ్మల్ని మోసపుచ్చచ్చు. మోసకరమైన జీవితాన్ని మరి మీరు అంటే ఎదుటి వారి ద్వారా మరి వారు మిమ్మల్ని మోసం చేయడం ద్వారా కృంగిపోతున్నారేమో. ధైర్యంగా ఉండండి. దేవుడు ఏం చేయబోతున్నారో తెలుసా? ఆ బాధల నుండి తప్పించబోతున్నారు. ఈ అద్భుతకరమైన వాగ్దాన్ని పట్టుకుని ముందుకు సాగుదాం. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. నీతిమంతుణ్ణి ఏది కూడా, ఎవ్వి కూడా కదల్చలేవంట. నీతిమంతుల పట్ల, నీతిమంతుల పక్షాన దేవుడు వ్యాజ్యమాడే దేవుడు, వారికి తోడుగా ఉండే దేవుడు. కానీ మనం ఏమి చేయాలంటే మన నీతిని కోల్పోకుండా, మన ప్రార్థన జీవితాన్ని కోల్పోకుండా, విశ్వాస జీవితాన్ని కోల్పోకుండా ఇలాగనే ప్రార్థించే వారిగానే ఉండాలి, నీతిగా బ్రతికే వారిగానే ఉండాలి. అయ్యో, వీళ్ళు అలా అంటున్నారు, వీళ్ళు అలా అంటున్నారని మన నీతిని మనం కోల్పోవద్దండి. నీతిమంతులకు దేవుని దృష్టిలో ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆ స్థానాన్ని పోగొట్టుకునే వారిగా మనం ఉండకూడదు. మరి మనం ప్రార్థన పూర్వకంగా ప్రార్థన జీవితాన్ని ఇలానే కొనసాగిద్దాం. ప్రార్థన చేద్దాం. ఎల్లప్పుడు నీలో ఇలానే ఆనందించాలయ్యా. ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా నీ మీద ఆధారపడే కృపను దయచేయండి. ఎందుకంటే గొప్ప వాగ్దానం మాకు చేశారు, ఖచ్చితంగా మా పట్ల గొప్ప కార్యాలు చేస్తారని విశ్వాసముతో మరి ప్రార్థన చేద్దామండి. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు. అద్భుతకరమైన మాటల చేత ఉదయకాల సమయంలో మా అందరితో మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు. ఈ వాగ్దానం మా అందరి జీవితాలు నెరవేర్చబడును గాక. అయ్యా, ప్రతి ఒక్కరి జీవితాల్లో ప్రభా ఈ వాగ్దానాన్ని మీరు నిల్పమని వేడుకుంటున్నాం. సహాయం చేయండి, సహాయం చేయండి. వాగ్దానాన్ని స్వతంత్రించుకునే వారంగా మీ ముందుము గాక. అయ్యా, నీతిమంతులు బాధల నుండి తప్పించబడని అంటున్నావయ్యా. నిజమే, మా ప్రియులు ఎన్ని విషయంలో, ఎంతటి ప్రభ పనులలో బాధపడుతున్నారో మాకు తెలియదు, కానీ వారి బాధల నుంచి వారు తప్పించబడతారు గాక. అద్భుతం జరిగించండి, అద్భుతం జరిగించండి. ఇలాగనే నీతి కలిగి నీకు ఇష్టమైన వారిగా ఉంటకు సహాయం దయచండి అయ్యా. ఎంతమంది అయితే ఉదయకాల సమయంలో అయ్యా ప్రభా ఇదిగోండి నూతనమైన కార్యాలు తలపెడుతున్నారో, నూతనమైన పనులలో ప్రభా ఇదిగోండి నూతనమైన పనులు స్టార్ట్ చేయబోతున్నారో, నూతనమైన విశేషకరమైన జీవితాన్ని అయా వారికి దయచేయండి. ఇంకా ఉన్నత స్థితిలో ఉంచిన వారు తలపెడుతున్న పనులలో ప్రతి విషయంలో మీరు తోడుగా ఉండండి. మీ సహాయాన్ని వారికి ఉంచండి అయ్యా. ప్రతి ఆటంకం, ఇబ్బంది కొట్టివేయబడను కాక. ప్రతి శ్రమ, కష్టము, బాధ ప్రభా ఇదిగోండి వారి నుంచి ప్రభా ఇదిగోండి ఎసయా వారి నుంచి తప్పించబడను కాక.
గొప్ప స్థితిలో ఉంచండి అయ్యా, నడిపించండి, సాక్షిగా నిలబెట్టండి. అలాగనే ఎవరైతే ఉదయకాల సమయంలో బలహీనులుగా ఉన్నారో, శక్తిహీనులుగా ఉన్నారో, నీ బలము వారిలో ప్రసాదించండి, నీ శక్తిని ప్రసాదించండి, ఒక ఉన్నత స్థితిలోనికి వారిని నడిపించండి. ప్రతి ఆటంకాన్ని మీరు కొట్టివేయండి. బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల నీ దయాని, కృపాని, కనికరంని, వాసులత, మెండైన ఆశీర్వాదాలు వారి పట్లను మీరు కుమ్మరిస్తూ నడిపిస్తున్నామని యేసు నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమెన్.